ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఆత్మబంధువులకు షేర్ చేయండి, మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ కూడా చేయండి. 1938 సంవత్సరం మార్చి నెల 5వ తేదీన భగవాన్ రమణ మహర్షుల సన్నిధిలో అరుణాచల మహాత్మ్యాన్ని తెలిపే చిన్న సంఘటన. అరుణాచల మహాత్మ్యం నుంచి పంగుణ్ణి అనే అవిటి సాధువు కథ మహిమాన్వితంగా వర్ణింపబడింది. ఆపై భగవాన్ దానిని ఇలా కొనసాగించారు. పంగుణ్ణి అనే పేదవాడు రెండు కాళ్ళు చచ్చుబడిన కారణంగా పనికిరానివాడయ్యాడు. దమ్మిడి ఆదాయం లేక కన్నవారికే గుదిబండగా తోచాడు. అనుదినం అనుక్షణం అవమానాలే, అది అయినవారి నుంచి. బ్రతుకు భారమైంది, నిరర్ధకమైంది. ఎవ్వరికీ చెప్పకుండా కర్రల సాయంతో కుంటుకుంటూ ఇల్లు విడిచిపోయాడు. గిరిప్రదక్షిణ మార్గంలో పయనిస్తూ వెళ్ళి దూరంగా ప్రాణత్యాగం చేద్దామనుకున్నాడు. ఇటు చూసిన నిరాశ నిస్పృహలు రేపే తలపులే దృశ్యాలై అతని నిశ్చయాన్ని మరింత దృఢతరం చేస్తున్నాయి. అంతలో అతనికి ఎదురుగా ఓ సాధువు. సాధువులకి ఎందరికో అరుణాచలం నిలయం కదా, ఇతనిని సమీపించాడు. హఠాత్తుగా, ఇలాంటి వాడికి ఈ ఆభరణాలు కూడానా అంటూ పంగుణికి ఊతమిచ్చే చేతికరణం లాగివేశాడు. పంగుణ్ణి అనుభవించిన అవమాన పరంపరలకు ఇది పరాకాష్ఠ. దానితో అసహనంతో ఊగిపోయి సాధువుపైకి లంఘించాడు. కానీ అందుకున్న లోపే సాధువు మటుమాయం. అరే, ఇదేమిటి, తాను నడవగలుగుతున్నాడు, చచ్చుబడ్డ తన రెండు కాళ్ళు చక్కబడి, మరి ఆ సాధువు ఏడి కనిపించడే. ఆశ్చర్యోత్సాహాలతో పరుగు పెట్టాడు. ఆనందంగా గిరిప్రదక్షిణ గావించాడు. అయిన వారిచే ఆదరింపబడ్డాడు. అరుణగిరీశ్వరుని అవ్యాజకరుణకు సాక్ష్యమై చరిత్రలో స్థిరంగా నిలిచాడు. రమణ భగవాన్ తమ కాలంలో జరిగిన ఒక సంఘటనను ఇలా వివరించారు. భగవాన్ గురుమూర్తంలో ఉండగా కుప్పు అయ్యర్ అనే వృద్ధుని చూశారు. అతనికి అంతకు పూర్వం కాళ్ళు చచ్చుబడి నడవలేక చట్టపై డేకేవాడు. ఒకసారి అతడు అలాగే పిరుదులపై డేకుతూ వేత్తావళం వెళుతున్నాడు. హఠాత్తుగా ఒక ముదుసలి ఆ దారిలో అతనికి ఎదురయ్యాడు. ఇతని వాలకం చూస్తూ, ఏమిటా చట్టపై జరగటం, లేచి నడవాయ్ అని గద్దించాడు. కుప్పు అయ్యర్ తనకు తెలియకుండానే లేచి సులువుగా నడవసాగాడు. జరిగిన దానిని నమ్మలేకపోయాడు. 4 అడుగులు వేశాక చుట్టూ చూశాడు. ఎక్కడా ముసలివాడు కనిపించలేదు. అయ్యర్ నడిచి వస్తుంటే ఊరి వారందరూ సంభ్రమాశ్చర్యాలతో పరికించారు. వారందరికీ జరిగింది ఆయన వివరించేసరికి తాతలు దిగివచ్చినట్లయింది. ఇది భగవాన్ తిరువన్నామలై రావడానికి 2 సంవత్సరాలకు పూర్వం జరిగింది. కుప్పయ్యర్కు కాళ్ళు వచ్చిన సంగతి ఊరిలో ఆయనను చూసిన ఏ వృద్ధుడైనా చెప్పగలడు. అరుణాచల. మీ ఆత్మబంధువులకు షేర్ చేయండి, మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ కూడా చేయండి.